హాయ్ అందరికీ నమస్తే, నేను మీ లక్ష్మి. 2012 డిసెంబర్ 21 బెదురులంకలో ఏం జరిగింది? ఏం జరుగుంటుంది? సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్గానే జరుగుంటుంది. సో అసలు ఏం జరిగిందో కొంత అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీం ఉన్నారు. నమస్తే సార్, లాక్స్ గారు, అండ్ నేహా. నమస్తే అండ్ కార్తీక్ గారు, ఎలా ఉన్నారు అంతా? వెరీ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. చాలా బాగా చెప్పారండి. ఆ క్యూరియాసిటీ ఇప్పుడే కనిపించాలని ట్రై చేశాను. ఫస్ట్ ఏం చేస్తారా? కొంచెం నాలో నేను మాట్లాడుకున్నాను సార్. అంటే మీరు మాట్లాడుకునే గ్యాప్ లో లేదులేండి, అంటే అలాంటి బయటకు చెప్పకూడదు. సో మీ పేరు క్లాక్స్ ఏనా, ఇంకేమైనా ముందు వెనక ఏదైనా ఉందా? అంతే, అంటే అమ్మా నాన్న పెట్టిన పేరు సంథింగ్ డిఫరెంట్ గా. ఎక్కడైనా ఎవరన్నా అలా పిలవడం స్టార్ట్ చేసి అలా ఆ పేరు ఏమన్నా వచ్చిందా అని కొంత. బేసికల్లీ అమ్మా నాన్న చెప్పిందే వినలేదు, ఇంక మనం పేరు ఎందుకు ఉంచుకుంటాం. ఎందుకని? సో యా, అంటే కొంతమంది దే స్టార్టెడ్ టీజింగ్ విత్, అంటే ఆ పేరుతో టీచ్ చేయటం, ఆ సౌండ్ తో టీచ్ చేయటం మొదలు పెట్టారు ఫస్ట్ నన్ను. ఎందుకంటే అది ఎక్కువ వాడుతున్నాను అనుమాను. అంటే ఇంగ్లీష్ మా రాకపోయినా మాట్లాడడానికి ట్రై చేసేవాడు చిన్నప్పుడు. అప్పుడు తెలియకుండా దట్ మీన్స్ అట్లేదో అంటారు కదా, అట్లా క్లాక్స్ అనేది అనేవాడు అంటారు. సో అలా టీజ్ చేయడం స్టార్ట్ చేస్తే వెళ్ళి గూగుల్ చేసుకుంటే నథింగ్ అని అనిపించింది, మీనింగ్ వచ్చింది అంట. అప్పుడు యాహూ మెసెంజర్ ఉండేది కదా, అందులో ఫస్ట్ టైం యూజర్ నేమ్ క్రియేట్ చేశారు అది. సో యా, అందరూ అప్పుడు ఇంకా ఏం అనలేరు కదా, అందరూ ఎవరు టీచ్ చేసేది మనం పేరు పెట్టుకుంటే ఇంకేం చేస్తారు అప్పుడు. సో అలా కంటిన్యూ అయిపోయింది, నడిచిపోయింది. నేను ఇందాక నుండి ఆలోచిస్తున్న దాంట్లో ఇది కూడా ఒకటి ఉంది. యా, ఎక్కడ నుండి స్టార్ట్ అయింది ఈ యుగాంతం స్టోరీ? 2012 ఆ 2012 మూవీ రావడానికి ఒక ఇంగ్లీష్ ఒక మూవీ వచ్చింది కదా 2012 అని, తెలుగులో యుగాంతం అని వచ్చింది. సో ఆ టైంకి కొంచెం ముందు ఐ హ్యాడ్ టు సీ సమ్ 7 సుమరే. సో అప్పుడు నాకు అందులో ఒక చిన్న థాట్ నచ్చింది అన్నమాట, ఒక డైలాగ్ అది అందులో. బట్ అరే దీని మీద ఏదైనా సినిమా చేస్తే బాగుంటుంది, కానీ దాని ప్రెమైస్ లేదు. ఈ సినిమా వచ్చింది, వచ్చినప్పుడు అరే ఈ ప్రెమైస్ లో ఈ ఐడియాని మర్చేస్తే ఎలా ఉంటుందని ఐ థాట్ ఇట్. సో కొంచెం అలా ఎక్సైట్ అవుతారు, కొంచెం ఎక్సైట్ అయింది. బట్ ఓవర్ ఇయర్ ఇది ఫామ్ అయింది. బట్ అప్పటి నుంచి అంటే ఒక 8 ఇయర్స్ క్రితం అది. బట్ అప్పటికి ఇంకా మన ఇండస్ట్రీ ఐ డోంట్ థింక్ అంత రెడీ కాదు. కానీ ఓవర్ ద టైమ్ ఏమైందంటే ఈ ఓటీటీ రావడం వల్ల, ఇంకా చెప్పాలంటే ఈ లాక్డౌన్లు ఇవన్నీ వల్ల అందరూ వేరే మూవీస్ అన్నీ చూశారు. అండ్ మనకి కాన్ఫిడెన్స్ రావడం ఒకటి, ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో లేదా ఎవరైతే యాక్ట్ చేస్తున్నారో వాళ్ళ కాన్ఫిడెన్స్ రావడం ముఖ్యం. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఆడియన్స్ చూస్తున్నారు అన్నప్పుడు. బేసిక్గా వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఏమి ఉండదు ఇండస్ట్రీకి, దే నెవర్ హ్యావ్ ఏ ఒపీనియన్. వాళ్ళ గట్ ఫీలింగ్ కూడా ఏమి ఉండదు, ఇట్స్ ఆల్ వాళ్ళకి జనాలు చూస్తున్నారంటే ఏదైనా తీసేస్తారు వాళ్ళు. సో ఆ గట్ ఫీలింగ్ వాళ్ళు గ్రాడ్యువల్గా ఈ ప్రాసెస్లో ఓటీటీల ద్వారా వచ్చినప్పుడు అరే ఇలాంటి మూవీలు కూడా జనాలు చూస్తున్నారు అన్నది ఒకటి వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్, అంటే రకరకాల మూవీస్ చూస్తున్న వాళ్ళు. కాదండి, అంత దారుణంగా తిడతాడు అండి హీరోని పక్కన కూర్చోబెట్టుకొని. అంటే నేనే కదా యాక్సెప్ట్ చేశాను, నేను యాక్సెప్ట్ చేయడం వల్ల కదా సినిమా అయింది. నేను అందుకే యాక్సెప్ట్ చేశాను, వీడికి ఒక గట్ ఫీలింగ్ లేదు, బొక్క లేదు, వీడికి అందరూ చూస్తున్నారు కాబట్టి వీడు చేస్తున్నాడు అంతే. అంతే కదా సార్, పాజిటివ్ సైడ్ చూసారు సార్. పాజిటివ్ సైడ్ చూస్తే ఇప్పుడు ఆయన కూడా ఓవర్ ద టైమ్ ఈ గ్యాప్ ఒక 8 ఇయర్స్ నుంచి ఓటీటీ వచ్చిన తర్వాత చూసుంటారు కదా. చూసిన తర్వాత ఈ అంతకుముందు ఆ మూవీస్ కి ఎక్స్పోజర్ లేకపోతే అలాంటి మూవీస్ కి, కానీ చూసిన తర్వాత వరల్డ్ సినిమాలు కొంచెం ఇరానియన్ మూవీస్ మలయాళం మూవీస్ అది చూసుంటారు కదా. చూసినప్పుడు అరే ఇది ఇది దెన్ యూ సింక్ అవుతాం కదా. ఇప్పుడు ట్రైన్ అంటే తెలియనోటికి సార్ ఫస్ట్ ట్రైన్ లో వెళ్తుంటే అంటే ఆడికి ఏమర్థం అవుతుంది? సో బేసికల్లీ అలా ఓవర్ ద ఇయర్స్ ఆడియన్స్ వస్తున్నారు, ప్లస్ వాళ్ళకి ఎక్స్పోజర్ వచ్చినప్పుడు అరే మనం చెప్పింది రిజిస్టర్ అవుతుంది. ఆర్ఎల్స్ ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన బ్రెయిన్లో ఉన్న విజువల్ని మీకు విజువల్ క్రియేట్ చేయడం చాలా టఫ్. మధ్యలో వాడి లాంగ్వేజ్ అందమైన అమ్మాయి అన్నాను, మీరు ఎలా ఊహించుకుంటారు? మీరు చూసిన లైఫ్లో చూసిన ఒక అందమైన అమ్మాయి మీకు వస్తుంది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అవడానికి.
దానికి కావాల్సింది ఏదో సేమ్ ఐక్యూలోనే ఉండాలి, లేదా సేమ్ మూవీస్, సేమ్ టేస్ట్ ఉండాలి. సో ఆ విధంగా చూసుకుంటే నేను తిట్టలేదు యాక్చువల్లీ. అంటే ఇదే పాయింట్. మీరు